కృష్ణుడు అదితిథిని చూడడం మంచి సీస సీసపద్యంలో చెప్పారు తొడలపై జాచిన ఎడుగు గెందమ్ముల నొయ్యన బౌలోమి ఎత్తుచుండ పార్శ్వభాగంబున పంకేరు హాసను కామినీరత్నంబు కథలు సెప్ప పనిభూని అంతంత వినయావనత వృత్తి సప్తర్షికాంతలు సంచరింప వీజన చామర వీటీకరండాదికములు దిక్పతి సతీ గణముదాల్ప విమల చింతామణీమయ వేది మీద కల్పక లతాంత కల్పిత తల్పసీమ నదివసించిన నిఖిల లోకైక వంద్య అమరమౌక్తిక శుక్తి నయ్యది అతిథి గనియే అక్కడ విశాలమైన చింతామణీమయ అరుగు మీద కల్పవృక్ష పూలతో నిర్మించబడిన ఒక శయ్య మీద సకల లోకాల చేత నమస్కరింపబడునది దేవతల మాతృదేవత అయిన అదితి కూర్చునుంది దేవేంద్రుని భార్య శచీదేవి ఈమె పులోముడి కుమార్తె అందువలన పౌలోమి అనబడుతుంది అదితి యొక్క పెద్ద కోడలు శచీదేవి అత్తగారి పాద పద్మాలను తన ఒడిలో పెట్టుకొని మెల్లగా వద్దుతోంది పంకేరు హాసనుడు అంటే బ్రహ్మదేవుడు ఆయన రత్నము అంటే సరస్వతీదేవి అతిథి పక్కనే కూర్చుని ఏవేవో కథలు కబుర్లు చెప్తోందిట సప్తర్షుల భార్యలు అరుంధతి అనసూయ మొదలైన వారు వినయంతో సేవలు చేస్తూ ఉన్నారు వీవనలు వింజావనలు తాంబూలపు పెట్టెలు మొదలైన వస్తువులను పట్టుకుని దిక్పాలకుల భార్యలు అక్కడ తిరుగుతున్నారు దేవమాత అయిన అతిథి ఆ విధంగా దేవతలు అనే ముత్యాలకు సుక్తిల అత్యంత వైభవంగా ప్రకాశిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఆమెను చూశాడు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అతితికి నమస్కరించి నరకాసురుడు అపహరించిన ఆమె కుండలాలను తన బంగారపు బుట్ట చెరువులో దాచి తెచ్చిన వాటిని తీసి ఆమెకిచ్చాడు అదితి వాటిని తీసుకుని శ్రీకృష్ణుని ఆశీర్వదించి పక్కనే ఉన్న చింతామణి పీఠంపై కూర్చోబెట్టుకుంది దేవేంద్రాదు చేతనే పాదపూజ చేయించుకున్న శ్రీకృష్ణుడు అదితికి ప్రళమిల్లాడు శ్రీకృష్ణుడితో సహా సరస్వతీదేవి శచీదేవి మొదలైన వారు అంతగా గౌరవిస్తున్న ఈ అతిథి ఎవరు ఈమె కశ్యపుని పదమూడు మంది భార్యలలో ఒకతే ఇంద్రుడు సూర్యుడు మొదలైన ముప్పై మూడు కోట్ల దేవతలకు పన్నెండు మంది ఆదిత్యులకి పదకొండు మంది రుద్రులకి ఈమె తల్లి అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈమె గర్భాన మూడు జన్మలలో జన్మించారు అదితి కశ్యపులకు వామనుడుగా ఒకమారు కౌశల్య దశరథులకు రాముడిగా రెండవసారి దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడిగా మూడవసారి జన్మించాడు శ్రీహరి బ్రహ్మదేవుడు తనకు సృష్టి చేయడంలో సహకరించడానికి ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతి ముఖ్యులు దక్ష ప్రజాపతి కుమార్తెలలో పదముగ్గురిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు వీరి ద్వారా కశ్యపుడు ఇంచుమించు సృష్టినంతా కావించాడని చెప్పొచ్చు దేవ దానవ గంధర్వ యక్ష అప్సరస మానవ జంతు పక్షి కీటక మొదలైన జాతులన్నీ ఈ పదమూడు మంది భార్యల ద్వారానే కశ్యపుడు సృష్టించిన సంతతి కశ్యపునికి మొత్తం పదిహేను మంది భార్యలని ఒకచోట ఇరవై ఒక్క మంది భార్యలని మరొక చోట చెప్పబడింది అదితి శ్రీ మహావిష్ణువు అవతారాలని వర్ణించడం అదితి శ్రీకృష్ణుని శరీరాన్ని ఆప్యాయంగా నిమిరి శిరసును మార్కొని ఓ కృష్ణ నియమనిష్టలతో ధ్యానం చేసే మహర్షులు సైతం నీ దర్శన భాగ్యానికి నోచుకోలేరు అటువంటి నీ దర్శనం కలగడం వల్ల నేను ధన్యురాలని పాపాల నుండి విముక్తి పొందిన దానినయ్యాను అని ఇంకా ఈ విధంగా పొగిడింది సర్గమనర్తు బ్రహ్మయ్యన సత్కృప బెంతు జనార్దనుండు నా భర్గుడనంగ గ్రహ్మరగ బా పారణ సేయుదు విద్య కలీల నొక్క మరి సౌఖ్యమునందుదు కేవలం దోరర్గళ భూషణీకృత రథంగా నేను కొనియాడ నేత్తునే దోరర్గళం అంటే గడియమాను వంటి చేతులకు భూషణీకృత ఆభరణముగా చేయబడిన సుదర్శన చక్రాయుధము కలవాడ ఓ కృష్ణ బ్రహ్మవై సృష్టి చేసేది నీవే దయామయుడవై జనార్దనుడుగా లోకాలను పాలించేవాడివి నీవే తిరిగి శివునిగా లయం చేసేవాడివి నీవే అనగా నీవే సృష్టి స్థితి లయకారకుడైన త్రిమూర్త్యాకరుడవు సహజమైన విలాసంతో సదానంద రూపుడివై ఉన్నావు నిన్ను కొనియాడడం నా వల్ల అవుతుందా అంటూ అదితి శ్రీ మహావిష్ణువు అవతారాలను ఈ విధంగా వర్ణించింది మొదట మత్స్య అవతారం వాలము గిరులు వజ్రనిపాతము సంస్మరింప బెన్ వాలుగవై మహర్నవమునందొలు బల్కుల దొంగరక్కసున్ వాలిక వంక వాడిగరి వ్రచ్చి వెసన్నిగమాలి దమ్మి పూచూలికి తెచ్చి ఈవే త్రిసదుల్గునియాడ మురాసురాంతక సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి వేదాలను దొంగిలించుకుపోయి సముద్రంలో దాక్కున్నాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు మత్స్యావతారం తాల్చి సోమకాసుడిని వధించి వేదాలను రక్షించి వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు ఇది పురాణ గాథ ఓ మురాసురుని సంహరించినవాడా శ్రీకృష్ణ నీవు మత్స్యావతారం దాల్చినప్పుడు నీ తోక తాకుడికి సముద్రంలో ఉన్న పర్వతాలు ఇంద్రుడు ఒకనాడు తమ రెక్కలను ఖండించిన నాటి వజ్రాయుధపు దెబ్బని జ్ఞప్తికి తెచ్చుకోగా పెనువాలుగవై మహాసముద్రంలో వేదచోరుడైన సోమకాసురుణ్ణి నీ తీక్ష్ణమైన పక్క రెక్క చేత శీఘ్రంగా వేదరాసులను దేవతలందరూ కొనియాడగా తమ్మి అంటే పద్మము నుండి పుట్టిన వాడికి అంటే బ్రహ్మదేవుడికి తెచ్చిచ్చావు కదా అని తర్వాత కూర్మావతారం సురనికరంబులు రక్కసులు చుట్టములై అమృతాభిలాష మందరగిరి జిల్వరాజ తరిత్రాట బిగించి పయహ్ పయోధి నిర్భరగతి త్రచ్చు ఓ నడుగు వట్టిన తద్గిరి ఎత్తవే ఢులీ పరివృఢమూర్తివై కపట పద్మముఖీత్వ విమోహితాసురా కపట ముఖీత్వ విమోహితాసుర అంటే కృత్రిమ స్త్రీ వేషంచే రాక్షసులను వివేకశూన్యులను చేసినవాడా శ్రీహరి పరమశత్రువులైన దేవతలు రాక్షసులు కలిసి ఐకమత్యం పాటించి అమృతమునందు కోరికచే మందరిగిరిని సర్పరాజైన వాసుకిని కవ్వంగా చేసుకుని పాలసముద్రాన్ని మధించిన వేళ ఆ పర్వతం మునిగిపోయిన సందర్భంలో తాబేలు రూపంలో పొందినవాడవు నీవు కదా చిలు అంటే చీలిన వా నోరుకలది చిల్వ లేక చిలు లేదా చిలము అంటే విషముగల నోరు కలది క్షీరసాగర మధన సమయంలో కూర్మావతారం తాల్చి మందర పర్వతాన్ని మునిగిపోకుండా తేల్చి నిలబెట్టడమే కాకుండా చివరిలో వచ్చిన అమృతం దుష్టులైన రాక్షసుల చేతికి పడకుండా దేవతలకు మాత్రమే చెందేలాగా విష్ణువు మోహిని అవతారం ఎత్తిన విషయం శ్రీకృష్ణుని కపట పద్మముఖీత్వ విమోహితాసురా అని సంబోధించి కవి చమత్కారం చూపించాడు ఇక్కడ